చంపేస్తాను. లోపల చెప్పడేంటి అమ్మా? అయ్య గారు లోపల టీవీ చూస్తున్నారమ్మా. ఇంత పెద్ద సౌండ్ తోనా? అంటే అది ఇంగ్లీష్ పిక్చర్ కదమ్మా, అప్పుడు డిష్యం డిష్యం అని అన్ని అలాగే ఉంటాయమ్మా. ఇంత పొద్దున్నే సినిమా చూస్తున్నారా? అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా, అందుకని పొద్దునే చూస్తున్నాను అన్నమాట. సరే జరగండి. ఎందుకండి? కాఫీ ఇవ్వాలి. అలాగే వెళ్ళండి. అమ్మా టవల్. అమ్మాయి గారు టవల్ మర్చిపోయినట్టున్నారమ్మా, మీరు వెళ్ళి ఇవ్వండి, నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను. టవల్ కూడా తీసుకెళ్ళదు. అమ్మగారు చూస్తే వీడు ఎవడో తెలిసిపోతే త్వరగా పంపించాయి. లేరా, ఇదిగో చూడు, నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే చంపేస్తా. వెళ్ళిపోరా, వెళ్ళిపో, దొడ్డుకుమ్మ నుంచి వెళ్ళిపో. బతికిపోయాడు పెద్ద అబ్బాయి గారు. అమ్మాయి పెళ్లి చేసేయడం మంచిదండి. దానికి 13 ఏళ్ళైనా రాలేదు, అప్పుడే పెళ్ళంటరా? అంతేలేండి, తమ్ముడు గారికి 23 ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు, అవుద్దని నమ్మకం కూడా లేదు. ఎందుకంటారా? ఎందుకంటారంటే, తమ్ముడు గారేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఆ పెద్ద ఆయనేమో తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు అంటున్నాడు. ఎట్టా జరుగుద్దండి? పట్టుకోండి, పట్టుకుంటామండి. ఆ ముసలాడు బతికినంత వరకు జరగదు, చస్తే జరుగుతుందిగా. నేను చాలా ఓపిక పట్టి చూశానురా, ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నాడ. అది నా అక్క ఆస్తి, నేనెలా వదిలి పెడతాను? మీకు కావాల్సింది అమ్మాయే ఆస్తే? రెండు కావాలి. ఓహో, నువ్వేం చేస్తావంటే మన లంక మనుషుల్ని తీసుకెళ్ళి ముసలాడేసి. అమ్మో వద్దు, ఈ విషయం చిన్నాయికి తెలిసిందంటే రఫ్ ఆడించేసి బాక్స్ బదులు కొట్టేస్తాడు బాబు. నన్ను ఇరికించొద్దు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగైనా చచ్చిపోరా బాబా. రే చిన్నయ్య, మనకన్నా రోషం ఉన్నవాడ్రా, వాడు పెద్ద ఆయన ఊసు కూడా రాడు, ఎందుకైనా మంచిది. చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి వేసేసి. దారికి అడ్డుకట్టేదే. సరే ఇటే పోను. అలాగనే Yeah.
చెప్పరా ఎవడో నిన్ను పంపింది ఆ చెప్పు చెప్పను చెప్పు ప్రాణాలు తీస్తారు ఎవడో నిన్ను పంపింది ఆ చెప్తాను చెప్పు చెప్పు పర్లేదయ్యా చాలయ్యా జైలు నుంచి విడుదల చేశారా సింహాద్రి అవునయ్యా ఇదేంటయ్యా నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి కానీ ఈ బతికే కన్నీటి పాలయ్యా జరిగిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా ముందా చేతులు దించు మీ పట్లో మాత్రం ఏ మార్పు లేదయ్యా కానీ నేను మారానరా నన్ను క్షమించు 2 వారాల నుంచి నిన్ను చూడటానికి జైలుకి కూడా రాలేదు దానికి కారణం లేకపోలేదు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా నేను ఆ అమ్మాయిగాని చూసి వచ్చేస్తాను 15 ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు వచ్చి రాగానే నీ కొడుకును చూడాలని అడుగుతావు అనుకున్నాను కానీ నా కూతుర్ని చూడాలంటున్నావు వాణ్ణి తర్వాత వచ్చి చూస్తానయ్యా మీరింటికి వెళ్ళండి అమ్మాయిని చూసి వచ్చేస్తాను శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే ఏమండి వస్తున్నా నువ్వే పెట్టు రోజు నువ్వేగా పెట్టేది గౌరీ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా నువ్వు ఇంకా పసిపిల్లలాగే ఉన్నావు పెళ్ళిడికి ఎదిగిన పిల్లలు పెట్టుకుని ఏంటండి సరసాలు పండి సారీ అండి అయ్యో సారీ అండి చూడలేదు పర్వాలేదమ్మా అయ్యో రక్తం అమ్మా టెంకి తీసు పర్వాలేదమ్మా నాదనండి తప్పు నువ్వు గౌరమ్మ కూతురు అవునండి అమ్మా ఏమైంది టెంకి తీసు అమ్మా ఎక్కడ తప్పు తగిలింది నాకు కాదు ఈయనకి మంది అమ్మా ఏంటమ్మా మంది మంటి కింద పడేసా 15 ఏళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా రావే లోపలికి రే సుబ్బయ్య అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంట్రా బయటికి గెంటకుండా సంతోషంగా ఉండండి నిన్ను వంటకి ఏర్పాటు చేయమన్నాను కదా చేసావా మరి ఇంకా ఇక్కడ నుంచున్నా వెళ్ళి ఆ పని చూడు అయ్యా ఇంతకీ మన ఇంటికి వాళ్ళు ఎవరు వస్తున్నారు పాత స్నేహితుడు వస్తున్నాడు అన్నట్టు మర్చిపోయాను మేమిద్దరం భోంచేసిన తర్వాత బయటికి వెళ్ళాలి ఆ పాత గుర్ర బండి ఉంది కదా అది సిద్ధం చేయి గుర్ర బండి అదంటే వాడి చాలా ఇష్టం వెళ్ళు వెళ్ళి సిద్ధం చేయి నాగమణి అయ్యగారు వాడికి అన్నం తిన్న తర్వాత తీపి తినడం చాలా ఇష్టం అది నేనే నేర్పాను సునుండలు ఉన్నాయి కదా ఉన్నాయండి ఒక 40-50 సిద్ధం చేయొచ్చు అలాగేనండి రై అయ్యా నువ్వు పనులు చేరావు కదా అయ్యా 10 మినిట్లు చేశాను కదా అయ్యా ఇంకా ఎందుకు నిలబడ్డావు వెళ్ళి ఆకులు ఒకరు వస్తుందో అని సిద్ధం చేయి వెళ్ళు ఏమిటా ఇది నిన్న ఎవరు చెప్పాను ఈ పని ఏంటయ్యా ఇది నేను చేసే పనే కదా రై నువ్వు పన్ను అడుగు కదరా చేద్దాం దేయ్ నువ్వు నాకు స్నేహితుడివి స్నేహితుడివి అయ్యో ఇంకా నీకు కితకితలు పోలేదా నాకు కితకితలు లేవయ్యా అజ్జనా రైట్ రా ఒరే ఒక్కసారి ఒరే అనరా అయ్యో భలే ఒరే బాగుండదు ఒరే అనరా బాగుండదు ఒరే ఒక్కసారి రా బాగుండదండి అంటావలేదా ఎన్నేళ్ళైంద్రా ఇలా సంతోషంగా ఉండి
బిడ్డను చూసి వచ్చావా? చూశాను. మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చటగా ఉంది. నీ కొడుకును చూసి వచ్చావా అని అడుగుతున్నాను. వాడిని చూడడానికి కదా అయ్యా ఇక్కడికి. మీ అమ్మ దగ్గరే ఉన్నా. వాడికి అంత పొగరు వచ్చేసినట్టు ఎందుకు రావట్లేదు? నీతో చెప్పలేదు కదా. ఏ వాడు ఒక తప్పు చేశాడు. తప్ప ఏంటి అది? వద్దురా, నేనే తట్టుకోలేకపోయాను. నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? నా బయటికి. ప్రభా, ప్రభా, ఉదయ్, ఏమైంది నీకు? ప్రభా, ఎక్కడ దాకెళ్తున్నావు? ప్రభా, ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? వెళ్ళ ముందు ఇక్కడ నుంచి. ప్రభా, మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికి తీసుకురావడానికి మీకు సిగ్గు లేదు? లేదు, నాకు సిగ్గు లేదు. అసలు వాడే ఇంటి గడప తొక్కడానికి నీకు మనసులో వచ్చింది? ద్రోహం చేసిన ఇంట్లోనే మళ్ళీ ఉందామని వచ్చావా? అసలు ఇక్కడ పడుకుంటే నీకు నిద్ర వస్తుందా? ఇక్కడ తిట్టే నీకు జీర్ణం అవుతుందా? నీకు సిగ్గు, లజ్జ, మాన అభిమానం ఏమీ లేవా? నీకు జైలు శిక్ష అయిపోయి ఉండొచ్చు, కానీ ఇంట్లో విధించిన శిక్ష నీకు ఇంకా పూర్తి కాలేదు. అది జన్మలో పూర్తి కాదు. మా నాన్న నన్ను తిడతాడు, చంపుతాడు, కొడతాడు. అడగడానికి నువ్వెవరు? అసలు మీ గాలి తగలకూడదని నాటుకోడి నీ కొడుకుని బయట పంపించాను. మళ్ళీ నువ్వు తాపరించావు. చిన్న చెడు నాటకవాడు పంపించావా? అవును, కారాభంగా పెంచిన కన్న కూతుర్ని బయటకు పంపించి మెడపట్టి గెట్టవలసిన పనుల్ని ఇంటి యజమానిలాగా పెంచారే, అదే నాకు నచ్చలేదు. అందుకని చెన్నయ్య నన్ను చెరచిపోయాడని నాటుకోడాను. మీ నుంచి విడదీశాను. తప్పు చేశారా? తప్పు చేశారు. ఊరుకోండి అయ్యా, మీరు కదయ్యా తప్పు చేసింది. నేను తప్పు చేశానయ్యా. నేను ఈ ఊరికి రావడం ఎవరికి ఇష్టం లేదు. అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా. నన్ను మర్చిపోండి అయ్యా, మర్చిపోండి. చూడండి అయ్యా, చిన్న వయసులో చెవులు కుట్టించినప్పుడు కూడా అడవులు బంగారు తల్లి ఇప్పుడు ఎట్ట కణితర పెట్టుకుంటుందో. అయ్యా, మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా. చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు. అమ్మా, అయ్యే ఎప్పుడైనా నేను పొరపాటు. భగవంతుడు నేను సర్దుతూ